ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున ఈ దినమందు యేసు సుగంధ సువార్తమానాలు వినడానికి ఆసక్తితో విచ్చేసి మీ సమయాన్ని ఇచ్చించి కూర్చున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని ప్రభునందు విశ్వసిస్తున్నాను. దేవుడు మీ మిమ్మలను మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయుర ఆరోగ్యములతో క్షేమంతో ఉంచినందుకు ప్రభును స్తుతిస్తున్నాను. ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి వాక్యంలోనికి ముందుకెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువ, జాలి కనికరం కలిగిన మా దేవ, మహోన్నతుడ, మీకు స్తోత్రాలు. గతకాలం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడారు, సంరక్షించారు, ఆయుర ఆరోగ్యములు అనుగ్రహించారు, ఆయుష్కాలాన్ని పొడిగించి ఈ క్షణం వరకు బ్రతికించి మరొక పర్యాయం ఈ వాక్యమును మేము వినడానికి మీ కృపను మాకు అనుగ్రహించినందుకే మీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ. మా దేవ, ఇప్పుడు మీ మాటలు వినడానికి మేము సిద్ధపడి ఉన్నాం. మాతో మీరు మాట్లాడండి, మా హృదయాలు తెరవండి. మీ మాటల ద్వారా మేము బలపరచబడ్డకు, ఆశీర్వదించబడ్డకు, దీవించబడ్డకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1:14-15 మనం చూద్దాం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరలు కొలపబడి శోధింపబడుతున్నాడు. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. ఇక్కడ మనం గమనిస్తున్నాం కదా, శోధన, మనకు శోధనలు ఎందుకు వస్తాయి, మనకెందుకు కష్టాలు వస్తాయి, మనం ఎందుకు ఇబ్బందులు పాలవుతున్నాం అనేటువంటి విషయాలను మనం గమనిస్తే యాకోబ్ పత్రికలో యాకోబ్ భక్తుడు అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు. శోధనలు వస్తే దాన్ని సహించాలి. చాలామంది శోధనలు వచ్చినప్పుడు దేవుని మీద నేపాలు మోపుతారు. దేవుడే నన్ను శోధిస్తున్నాడు, దేవుని వల్ల నేను పరీక్షించబడుతున్నాను, దేవునికి బయట ఉంటే నా పరిస్థితి బాగుండేది, దేవునిలోకి వచ్చిన తర్వాత ఇలాంటి బాధలు పడుతున్నాను, ఇలాంటి శోధన సహించాల్సి వస్తుంది అని చాలామంది దేవుని మీద నిందలు వేస్తూ ఉంటారు. ఇవన్నీ దేవుని ద్వారానే కలుగుతున్నాయని అనుకుంటారు. నీ విశ్వాసంలో నడవడం ద్వారానో, లేదా భక్తిగా జీవించడం ద్వారానో, పరిశుద్ధంగా నేను ఉండడం ద్వారానో నాకేదో జరిగిపోతుంది, ఆ లోకంలో ఉన్నటువంటి వారికి ఏ బాధలు రావట్లేదు, లేకపోతే ఏ కష్టాలు ఏ శోధనలు వాళ్ళకి రావట్లేదు, నాకే వస్తున్నాయి ఏంటని అనేక సార్లు మనము బాధపడుతూ ఉంటాం. ఈరోజున నిజంగా దేవుడు మనల్ని శోధిస్తాడా అంటే దేవుడు శోధింపడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు ఎప్పుడు శోధనను తీసివేస్తాడు కానీ శోధించే దేవుడు కాదు మన దేవుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు చాలామంది ఇక్కడ మనం చూస్తాం, ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి, స్వకీయమైన దురాశల చేత ఏడవబడి శోధనలో పడతా ఉన్నారు. సొంత దురాశలు అన్నమాట. ఈ విషయాన్ని మనం గమనిస్తే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కొనను. దురాశ, దానివల్లనే మనుషుడు శోధనలో పడతా ఉన్నారు, కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు, శ్రమల పాలవుతున్నారు, సమస్యల్లో మిగిలిపోతూ ఉన్నారు. ఎందుకు ఈ దురాశ అనేటువంటిది మనుషులోనికి లేకపోతే మనిషి జీవితము సాఫీగా సాగిపోద్ది, ప్రశాంతంగా జీవితాన్ని గడపచ్చు. దురాశ అంటే ఏంటంటే ఉన్నదాంతో సంతృప్తి పడక లేని వాటి కొరకు ఆరాట పడడం దురాశ. దేవుడు మనకిచ్చిన దానిలో మనం తృప్తి పడాలి, సాటిస్ఫాక్షన్ అనేటువంటిది మానవ జీవితానికి అవసరం. కానీ ఎప్పుడు కూడా మనకున్న దానిలో మనం తృప్తి పడితే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇతరులతో మనం పోల్చుకుంటామో, కంపేర్ చేసుకుంటామో, వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి, వాళ్ళకి అది ఉంది నాకు కూడా ఉండాలి, నాకు ఇది లేదు అది లేదు అని ఒకరితో కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా మనం శోధింపబడతాం. ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చిన దాంతో సంతృప్తి కలిగి ఉండాలి. సంతృష్ట సహితమైన భక్తి మంచిది అంటాడు, లాభసాయకం అంటాడు. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనకు కావలసిన ఆహారాన్ని, వస్త్రములను, కావలసిన గూడును దేవుడు మనకి ఇస్తామన్నాడు, కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, కావలసిన క్షేమాన్ని ఇస్తున్నాడు, అన్ని అవసరాలు ఇస్తున్నాడు, అవసరాలన్నీ దేవుడు మనకు తీరుస్తూ ఉన్నాడు. ఇతరులను చూసి
వాళ్ళ అవసరం అది చూడండి, మీకు మోటార్ బైక్ అవసరం అనుకోండి, దేవుడు మీకు మోటార్ బైక్ ఇచ్చాడు. ఇంకో పక్కింటి వాళ్ళకి కార్ అవసరం అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీతో జర్నీ చేయాల్సి ఉంది, ఆఫీసులకు వెళ్ళాలి, కారు అవసరం అనుకోండి, వాళ్ళు కారు కొనుక్కున్నారు, దాన్ని చూసి మాకు బైకే ఉంది, వాళ్ళకి కారు ఉంది, మాకు కూడా కారు ఉంటే బాగుండు, మేము కూడా కారు కొనుక్కుంటాం, నెలకి ఈఎంఐ కట్టుకోవచ్చు కదా, అప్పో సప్పో చేసి కారు కొనుక్కుందామని కారు కొనుక్కోవడానికి ముందు వెళ్ళారనుకోండి, మనం చూడాల్సింది అవసరాన్ని చూసుకోవాలి కానీ కోరికను కాదండి. కోరికల కోసం వెళ్ళకూడదు. ఇప్పుడు ఆఫ్కోర్స్ దేవుడు కోరికలు కూడా సిద్ధింపజేస్తాడు, కానీ దురాశ అంటే ఆశకు మించింది వెళ్ళకూడదు. వెళ్ళడం ద్వారా మనము సమస్యలో పడిపోతాం. మనకు ఏది అవసరమో అది దేవుడు మనకు తీరుస్తానని వాగ్దానం చేశాడు. ఫిలిప్పీ పత్రిక 4:19 వచ్చిన క్రీస్తు యేసునందున్న మహిమలో మీ దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు ప్రతి అవసరాన్ని మన కొరకు తీరుస్తాడు. ఏమి కొరత చేయడు, ఆకలితో చంపడు, లేదా వస్త్రహీనులాగా చేయడు, లేకపోతే గూడు లేని వారిగా ఉంచడు. యేసుప్రభు చెప్పాడు, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి తాగుదమా అని మీరు చింతపడబకండి, దాని గురించి మీరు ఆలోచన చేయబకండి. మీకున్న అవసరాలన్నీ కూడా మీ పరలోకమందున్న తండ్రికి తెలుసు. మీకు ఏ సమయానికి ఏది అవసరమో ఆయన మీకు ఇస్తాడు. ఎవడు తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డలకు వాళ్ళు అడిగినవన్నీ మీరు ఇస్తున్నారు. యేసుప్రభు అంటున్నారు కదా, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వను ఉద్దేశించినప్పుడు పరలోకమందున్న తండ్రి మరీ శ్రేష్టమైన ఈవులను ఇచ్చును కదా అంటాడు. శ్రేష్టమైనవే దేవుడు మనకిస్తాడు. ఏమండి, తాగుబోతులైనటువంటి తల్లిదండ్రులు మేము తాగుతున్నాం కాబట్టి మా పిల్లలు కూడా తాగి చెడిపోవాలని అనుకోరు. అరే నేను ఎలాగో తాగి చెడిపోయాను, నువ్వన్నా బాగుపడరా అంటాడు. చదువు లేనటువంటి తండ్రి తమ పిల్లల్ని చదివిస్తాడు. ఎందుకంటే మేము చదువుకోలేదు, మాకు అక్షరాభ్యాసం లేదు, ఆ రోజుల్లో మా పరిస్థితులు బాగాలేదు, చదువుకోలేకపోయాం కాబట్టి మీరన్నా చదువుకోవడానికి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు. అంటే వీళ్ళు చదువుకోకపోయినా పిల్లలు చదువుకోవాలనుకుంటారు, వీళ్ళు తాగుబోతులైనా పిల్లలు మంచిగా ఉండాలనుకుంటారు, వీళ్ళు లోకానుసారంగా జీవించిన పిల్లలనైనా అరే మీరన్న భక్తిలోకి వెళ్ళండి, గుళ్ళోకి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి అని పిల్లల్ని ప్రోత్సాహపరుస్తారు. అంటే మీరు చెడ్డవారి మీ పిల్లలకు మంచి చేయడానికి ఇష్టపడుతున్నారు. మరి అలాంటిది పరలోకమందున తండ్రి ఇంకా మంచివాడు కదా. ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కృప కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, వాత్సల్యత కలిగినటువంటి వాడు. మరి ఆయన ఇంకా మనకు ఎన్ని మంచివులను ఇస్తాడో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, ప్రతి కోరికను సిద్ధింపజేస్తాడు. ఉన్న వాటితో మనం తృప్తి పడడం నేర్చుకోవాలి. అంతేగాని ఇంకా నాకేదో కావాలని అనుకోవడం వల్లే మన ఊరిలో పడతాం, పాపం చేస్తాం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆదికాండంలో 3:3 దేవుడు ఏదేను వనములో అవా ఆదాములను సృష్టించి వారిని అక్కడ ఉంచాడు. ఉంచిన దేవుడు చెప్పాడు, ఈ వనములో ఉన్న ప్రతి వృక్ష ఫలములను మీరు భుజించండి, ఇవన్నీ మీకు ఆహారంగానే ఉంటాయి, మీరు తినొచ్చు మీ ఇష్టం, కానీ ఒక చెట్టు మాత్రం ఉంది, దాని జోలికి వెళ్ళబాకండి అన్నాడు. దాని ఫలాలు తినబాకండి, ఎందుకంటే మీకు కావలసినవన్నీ కూడా ఇక్కడ నేను ఉంచాను, మీరు ఏమి ఇష్టమైన ఫలాలు తినాలని కూడా దాన్ని తినండి, కానీ దీని జోలికి మాత్రం వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళొద్దని చెప్పినప్పుడు నిజంగానే దేవుని మాట ప్రకారం వాళ్ళిద్దరూ కొంతకాలం బాగానే సాగారు. బాగానే వాళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉంటున్నారు, ప్రతిరోజు దేవునితో సంభాషణ చేస్తున్నారు, అనుదినము దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుంటున్నారు, మంచి ఫెలోషిప్ దేవునితో వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళకి ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, ఏ అనారోగ్యాలు లేవు, ఏ మరణ భయం లేదు, ఏ జంతువులతో కానీ మృగాలతో కానీ విష సర్పాలతో కానీ ఏ ప్రాబ్లం వాళ్ళకి లేదు, అంతా సాఫీగా జరిగిపోతూ ఉంది. జరిగిపోతూ ఉన్న క్రమంలో ఒకరోజున ఈ వనములోనికి, ఏదేను వనములోనికి వేరే ఒక నూతనమైన స్వరం ఈవిడికి వినపడింది. అవమ్మగారికి వినపడినప్పుడు ఆవిడ అంది, ఇది నిజమా అని అంది. అపవాది సర్పం రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు అవమ్మతో. ఏమని మాట్లాడుతుంది, ఇది నిజమా, ఇది మీరు తినొద్దని ఎవరు చెప్పారు, తినొచ్చు కదా అంటే అవమ్మగారు అంటది కదా, నేను తినకూడదని మా దేవుడు చెప్పాడు, నేను తింటే చనిపోతామని మా దేవుడు చెప్పాడు, మా దేవుడు మాకు వీటిని మాత్రమే తినమని ఆజ్ఞాపించాడు, దీని జోలికి వెళ్ళొద్దని చెప్పాడు అన్నప్పుడు, ఏం కాదు మీకేమవ్వదు, తిన్న రోజున చనిపోరు, చావనే చావరు, ఇంకా మీరేమవుతారంటే మీరు మంచి చెడులను తెలుసుకున్న వారు అవుతారు, అంత మాత్రమే కాదు మీరు దేవదూతల్లాగా మారిపోతారు అని ఆ మాటలు చెప్పేసరికి
ఈ అవమ్మ గారికి అక్కడ నేను దురాశ కలిగిందన్నమాట అంటే ఇప్పటి వరకు మాకు మంచి చెడు తెలియదా అంటే ఇప్పుడు తెలుసుకుంటాం ఇప్పటి వరకు మేము దేవదూతల్లాగా ఉండలేదు దేవుల్లాగా మారిపోతామా అంటే ఇది దురాశ అన్నమాట దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు దాంతో సంతృప్తి చెందకుండా మేము కూడా దేవతల్లాగా మారిపోవాలి దేవుళ్ళలాగా మారిపోవాలి దేవుళ్ళలాగా మారిపోవాలి అనేటువంటిది మేము కూడా మంచి చెడు తెలుసుకోవాలి ఈ ఎంతతో తృప్తి పడకూడదు అనేటువంటి దురాశ ఆమెలోనికి రావడం వల్ల ఆమె ఆ పండ్లను తీసుకుంది తింది తిన్నది తిన్నట్లు ఉండగా తన భర్త యొద్దకు తీసుకెళ్ళి ఆయనకు కూడా ఇచ్చింది ఆయన కూడా తిన్నాడు ఇద్దరు తిన్నారు తిన్న దినమందే వాళ్ళలోనికి మరణం ఎంటర్ అయ్యింది మరణ భీతి స్టార్ట్ అయింది వాళ్ళలో అప్పటి వరకు ఏ భయం లేకుండా బ్రతికినటువంటి వాళ్ళు తిన్న రోజున ఆ రోజే వాళ్ళు దిగంబరులమని వాళ్ళు గ్రహించి చెట్లు చాటుకు వెళ్ళిపోయి వాళ్ళ యొక్క దిగంబరత్వాన్ని దాచిపెట్టుకుంటా ఉన్నారు ఆ రోజు సాయంత్రం సంధ్య వేళ దేవునికి తెలుసు వీళ్ళు ఎక్కడ ఉన్నారో అన్నీ తెలుసు వచ్చి దేవుడు పిలుస్తున్నాడు ఆదామా ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావని పిలిస్తే ఆదామ అంటున్నాడు దేవా నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిన భయముతో దాగుకున్నానని చెప్తున్నాడు ఎవరు బాబు నీకు దిగంబరుడు అని చెప్పింది అసలేం జరిగిందంటే ఇదిగో ఈ అమ్మాయి ఇలా చేసింది నువ్వు ఇచ్చిన ఈ స్త్రీనే నన్ను ఇలా చేసిందంటే ఆ స్త్రీ వెళ్ళి అపవాది గురించి చెప్తే ఇదంతా జరగడానికి కారణం ఒకటేనండి వీళ్ళలోనికి మరణము ఎంటర్ అవడానికి లోకములోనికి పాపం ఎంటర్ అవడానికి కారణం ఏంటంటే దురాశ అంటే మాకున్న దాంతో చాలు దేవునితో మేము సహవాసం కలిగి ఉన్నాం చాలు అంతేకాని దేవుళ్ళలాగా మారాలి లేకపోతే దేవదూతల్లాగా మారాలనేటువంటి ఆ అత్యాశ ఆవిడ్ని పాపంలోనికి ఈడ్చుకెళ్ళింది అన్నమాట అందుకని యాకోబు అంటాడు దురాశ గర్భము ధరించింది దురాశ గర్భం ధరించి పాపాన్ని కంది దురాశ గర్భం గర్భం ధరించింది నాకు అలా ఉండాలి నేను ఇలా ఉండాలి ఆ రేంజ్లో ఉండాలి ఈ రేంజ్లో ఉండాలి అనుకున్నప్పుడు పతనంలోనికి పడిపోతాం కానీ పైకి రాలేమండి ఇప్పుడు చూడండి పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల సమూహం కూడా దేవుని ఆరాధించేటువంటి గుంపుకు నాయకుడు ఉన్నటువంటి లూసిఫర్ తేజో నక్షత్రము వేకువ చుక్క అని మంచి పేర్లు కలిగినటువంటి మార్నింగ్ స్టార్ చక్కని పేర్లు కలిగినటువంటి ఈ దేవదూత దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ వీళ్ళ ఆరాధనకు దేవుడు తన్మయమైపోతూ సంతోషపరితులు వెళ్తుంటే చూసి దూత అనుకున్నాడంట నన్ను బట్టే కదా నన్ను బట్టే కదా దేవుడు సంతోషించేది నేను ఈ దేవుని సింహాసనం కంటే నేను పైగా ఉంటే బాగుండు అనుకున్నాను అది దురాశ దేవుని సన్నిధిలో ఉండటమే గొప్ప భాగ్యం దేవుని మహిమలో ఉండటమే గొప్ప ధన్యత ఆ మహిమను మించినటువంటి ఆధిక్యతను కోరుకున్నాడు దేవుడు తన మనసును ఎరిగిన వాడై లూసిఫర్లో వచ్చినటువంటి ఆ హృదయము ఆలోచన గ్రహించిన వాడై లూసిఫర్ని అక్కడ నుండి కిక్ కొడితే వాడొచ్చి ఆ పాతాళంలోకి వచ్చి పడ్డాడు వాడు బిలాములోనికి వచ్చి పడ్డాడు చీకటి కలిగినటువంటి ఆ పాతాళంలోనికి వచ్చి పడ్డాడండి ఎక్కడ మహామహిమలో ఉండవలసిన వాడు దేవుని యొక్క సన్నిధిలో నిరంతరము దేవుని ముఖదర్శనం చేసుకునేటువంటి వాడు నిరంతరము దేవుని గాన ప్రతిగానములతో స్తుతుల చేత దేవుని ఆరాధించేటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యమును పొందుకున్నటువంటి దూత ఆఖరికి దురాశ వలన అంటే దేవుని కంటే ఒక మెట్టు పైకి ఉండాలనేటువంటిది దురాశ అది నీతి కాదు ఆ స్థానము నీది కాదు ఆ సింహాసనం నీది కాదు ఆధిక్యత నీది కాదు నీది కానిది ఆశించటమే దురాశ ఆ దురాశ వల్ల తన స్థానాన్ని కోల్పోయాడు ఆ దురాశ వల్ల చీకట్లోనికి వెళ్ళిపోయాడు నిరంతరము చీకటి గల బిలాములో పడవే దురబడ్డాడు అలాంటి దుస్థితి రావడానికి కారణం అపవాదికి దురాశ అవమ్మ కూడా పాపం చేయడం ఈమె ఇలా చేయడం కూడా దురాశ అంటే దేవుడిచ్చిన ఈ స్థానము చాలు అని అనుకోవట్లేదు దేవునితో సమయం గడుపుతున్నాము దేవుడు మాతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు దైవ దర్శనాన్ని చేసుకుంటున్నాము దేవుని స్వరాన్ని మేము వింటున్నాము అనేటువంటిది మేము చక్కగా తింటున్నాము ఉంటున్నాము ప్రశాంతంగా జీవిస్తున్నాము అనేది సరిపోక ఇంకేదో పొందుకోవాలనుకుంది నిన్ను మించింది పొందుకోవడం అది ప్రయాస దానివల్ల నీవు అనేకమైన చిక్కుల్లో పడతావు సమస్యలో చిక్కబడతావు అనేకమైనటువంటి భయాలు నిన్ను ఆవరిస్తాయి అనేక వేదనలు నిన్ను చుట్టుకుంటాయి అందుకని నీకున్న దానిలో నువ్వు సంతృప్తి పడడం నేర్చుకో దేవుడు నీకు ఏ స్థితినిచ్చాడు ఏమండి భూలోకంలో ఉండి దేవుడిచ్చినటువంటి ఆ వనములో ఉండి దేవుడిచ్చినటువంటి ఆ ఫలమును భుజించమని చెప్తే
ఇంకా ఏదో పొందుకోవాలి, ఇంకేదో మారిపోవాలి, ఇంకేదేదో తయారైపోవాలని అనుకుంది. ఉన్నది కాస్త ఊడిపోయింది. దేవుని మహిమను కోల్పోయారు వాళ్ళు. దైవ దర్శనాన్ని చూడడం మానేశారు వాళ్ళు. దేవుని స్వరం వాళ్ళకు అరుదైపోయింది. దేవుడు వాళ్ళకిచ్చినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ మహిమ కలిగినటువంటి ఏదేను వనములో నుండి దేవుడు వాళ్ళని గింటి బయట పడేశాడు. ఉన్నది పోయింది, మొత్తం పోయిందండి. సమస్తం కోల్పోయారు వాళ్ళు. బయటకు వెళ్ళిపోయారు. దేవుడు వాళ్ళని శిక్షిస్తున్నాడు. ఆదాంతో అంటున్నాడు, అదామా నువ్వు నేను చేయొద్దన్న పని చేసావు, దురాశ వల్ల నీకు పాపం తెచ్చుకున్నావు, పాపం వల్ల నువ్వు మరణిస్తావని చెప్పాడు. నువ్వు మొన్నే కనుక మరలా తిరిగి మొన్నైపోదు అంటాడు. అంటే అంతకుముందు లేనటువంటి ఈ శిక్ష వీళ్ళు పాపం చేయడం వల్ల వచ్చింది. దేవుడు చెప్పాడు, నువ్వు జీవించినంత కాలము చెమటోర్చి భూమిని సేద్యం చేసి ఆహారాన్ని సంపాదించుకుని బ్రతుకుతావు, నువ్వు మంటలో నుండి తీయబడ్డావు కాబట్టి మరలా తిరిగి మొన్న అయిపోతావు అన్నాడు. అవమ్మ దగ్గరకు వచ్చాడు. నేను వద్దన్న పని నువ్వు చేసావు కాబట్టి పిల్లల్ని కంటూ మరణ వేదన పొందుతూ నువ్వు అలాగ జీవిస్తావని దేవుడు ఆ విధంగా శిక్షించాడు. ఏమండి, అంతకుముందు ప్రశాంతంగా ఉన్నటువంటి వీళ్ళ లైఫ్లో అకస్మాత్తుగా చేంజ్ అయిపోయాను, మారిపోయింది. దేని చూసినా భయపడుతున్నారు, చీకటికి భయపడుతున్నారు, ఏనుగులకు భయపడుతున్నాడు, సింహాలకు భయపడుతున్నాడు, ఎలుగుబంట్లకు భయపడుతున్నాడు, పాములు చూస్తే భయపడుతున్నాడు, ఒంటరిగా ఉన్న పిల్లిని చూసినా భయపడుతున్నాడు. ఎప్పుడు చచ్చిపోతామనేటువంటి భయం, మరణ భీతి వాళ్ళలోనికి వచ్చేసింది. చెమటోర్చుతున్నారు, కాలం గడుపుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతకుముందు వీళ్ళకి చెమటోర్చడం అంటే తెలీదు, భయం అంటే తెలీదు, కష్టం అంటే తెలీదు, కన్నీరు అంటే తెలీదు, బాధలు దుఃఖాలు వేదంలో ఆకలి అంటే తెలీదు. ఈ రోజున అవన్నీ అనుభవిస్తున్నారంటే కేవలము దురాశ వలన వచ్చినటువంటి బహుమానమే. దురాశ వల్ల ఆ పాపం చేసింది, పాపం వల్ల మరణాన్ని కంది. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు నీకు ఏ స్థానాన్ని ఇస్తే ఆ స్థానంలోనే ఉండడానికి ఇష్టపడు. ఒకవేళ దేవుడు నీ పట్ల కృప చూపించి మరొక మెట్టు ఎక్కించాలనుకుంటే ఆయనే ఎక్కిస్తాడు. అంతేగాని ఆతృత పడి తొందరపడి ఎవరి అడ్డదారుల్లోనో లేదా మరొక మార్గంలోనో వెళ్ళి నేను గొప్పదాన్ని అవ్వాలి, గొప్పని అవ్వాలి అని అనుకోవడం అది అవివేకం. దానివల్ల నష్టాలు కొని తీర్చుకుంటాను. ఒకవేళ దేవుడే కృప చూపించి వాళ్ళు దేవదూతలుగా మార్చేవాడేమో, దేవదూతల కంటే ఎక్కువ భాగ్యాన్ని వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. అలాంటిది వాళ్ళు పోగొట్టుకున్నారు, కోల్పోయారు. దేవుని మహిమను కోల్పోయారు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపలన్నీ కూడా వాళ్ళు కోల్పోయి ఆ దురావస్థలోనికి వచ్చారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, దురాశ వలన, దురాశ అంటే నీది కాని స్థానాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ఎదురు చూడడం, నీది కాని వస్తువు కోసం పోకులాడడం, నీది కాదు అనుకున్న దాని కొరకు నువ్వు ప్రయాసపడడం. దేవుడు అనుగ్రహిస్తే నువ్వు ప్రయాసపడకపోయినా 127వ కీర్తన అంటాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటాడు. నువ్వు నిద్రపోతున్నా సరే ఆయన నీకు ఇవ్వాలనుకున్నటువంటి ఆధిక్యత నీకు ఇస్తాడు. నువ్వు నిద్రపోతున్నా సరే నీకు ఇవ్వాలనుకున్న ఆ యొక్క ఐశ్వర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ప్రశాంతంగా ఉండు, రిలాక్స్గా ఉండు, దేవుడు తగిన సమయం అందు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన ఇవ్వాలనుకున్నది నువ్వు దానికోసం ప్రయాసపడక్కర్లేదు, దానికోసం పోకలాడక్కర్లేదు, దానికోసం ఓ తెగ నువ్వు ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు ఇవ్వాలనుకుంటే ఆయన కాలం వచ్చినప్పుడు నిన్ను పైకి ఇచ్చిస్తాడు. అంతేగాని ఏదో మార్గాన్ని వెళ్ళిపోయి గొప్పళ్ళు అయిపోవాలి, ఇప్పటికిప్పుడే ఐశ్వర్యవంతులు అయిపోవాలి, ఇప్పటికిప్పుడే ధనాన్ని సంపాదించుకోవాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనుకోవడం, దానివల్ల పాపాన్ని కొని తెచ్చుకోవడం, పాపం వల్ల మరణాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది. ఇంకొక విషయాన్ని మీకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. చూడండి, యెహోషువా నాయకత్వంలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళు ప్రయాణమై కనాన్ దేశానికి వెళ్తా ఉన్నారు. మోషే కొంతకాలం నడిపించాడు. మోషే నాయకత్వం తర్వాత ఆ నాయకత్వాన్ని యెహోషువాకి మోషే అప్పగించాడు. యెహోషువా నాయకత్వంలో దేవుడు యెహోషువాకి అద్భుతమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. నువ్వు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా సరే నేను నీతో కూడా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, నిబ్బరం కలిగుండు, ధైర్యం కలిగుండు, మోషేకు తోడుగా ఉన్నట్లుగా నేను నీకు కూడా తోడుగా ఉంటాను, నీవన్నీ యుద్ధాల్లో జయం పొందుతావని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని తీసుకుని ముందుకు వస్తా ఉన్నారు. వచ్చిన తర్వాత ఎదురుకొచ్చిన తర్వాత యోర్ధాన్ నది ఎదురొచ్చింది. యోర్ధాను దేవుడు చక్కగా ఆరి నెలగా మార్చాడు. యోర్ధాను దాటి వచ్చారు. కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఎరుకో పట్టణం, ఎరుకో గోడలు ఎదురొచ్చినాయి. ఆ ఎరుకో గోడలు కూడా దేవుడు కూల్చిపడేస్తాడు. ఎదురు లేకుండా అన్నిటినీ దేవుడు చక్కగా వాళ్ళ మార్గాలు సరళం చేస్తున్నాడు. కొంత దూరం వచ్చిందరు. ఎరుకో పట్టణంలో ప్రవేశించే ముందు దేవుడు ఒక మాట చెప్పాడు యెహోషువాకి. యెహోషువా, ఎరుకో పట్టణం శపితమైన పట్టణం,
ఎరుకోలోనికి ఎంటర్ అయిన తర్వాత నీ ప్రజల్లో ఎవరు కూడా ఎరుకోకి సంబంధించినటువంటి అనేకం కనబడతా ఉంటాయి. బంగారం కనబడదు, వెండి కనబడదు, వస్త్రాలు కనబడదు, ధనం కనబడదు, స్త్రీలు కనబడతారు. ఏది కనబడినా సరే ఎవరు ముట్టుకోవద్దని చెప్పు, అలాగైతే మంచిదే అని చెప్పాడు దేవుడు. సరేలేమని యెహోషువా జన సమూహాన్ని అందరూ కూడా పోగు చేసి ఆ వార్త చెప్పాడు. ఇదిగో మనం ఎరుకులోనికి ఎంటర్ అవుతున్నా, ఎంటర్ అయిన తర్వాత అక్కడ కనబడినటువంటి దేన్ని కూడా మీరు ముట్టుకోవద్దు. ఎందుకంటే ఈ ఎరుకో అనేటువంటి శాపగ్రస్తమైన పట్టణము. ఈ పట్టణంలోనికి వచ్చిన తర్వాత ప్రతి వస్తువు శపించబడింది. దేనిని ముట్టుకున్నా మనం కూడా శపించబడిన వాళ్ళం అవుతాము, దానివల్ల నష్టం కలుగుతుంది, జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు. సరే కొంత దూరం వచ్చిన తర్వాత ఒక వ్యక్తిలో దురాశ కలిగింది అనమాట. దురాశ అంటే చూడండి, ఆకాను అనేటువంటి వ్యక్తి ఆ దారిలో వస్తువు అందరికి కనబడుతున్న వస్తువులు, అందరికీ బంగారం కనపడుతుంది, అందరికీ స్త్రీలు కనపడుతున్నారు, అన్నీ రమ్యంగానే కనపడుతున్నాయి, కానీ ఎవడు ముట్టుకోకుండా దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుడు చెప్పాడు కాబట్టి ముట్టుకోకూడదు అనుకున్నారు, ముట్టుకోకుండా వెళ్ళిపోతా ఉన్నారు. కానీ యాకాన్ అనేటువంటి వాడుకు దురాశ కలిగింది. అబ్బా ఎంతకాలం కష్టపడితే ఈ బంగారం దొరుకుతుంది, ఎంత ప్రయాసపడితే ఇంత డబ్బు దొరుకుతుంది అనేటువంటి దురాశ కలిగిన వాడై కొంత బంగారమును, కొంత వెండిని, కొన్ని వస్త్రాలని, ఇంకా కొన్ని వస్తువుల్ని అతను పోగేసుకుని అవన్నీ కూడా మూట కట్టుకుని తీసుకెళ్ళిపోయి అతని యొక్క గుడారములో గుంట దొవి పాతి పెట్టేశాడు. ఎవరు చూడలేదు అనుకున్నాడు, ఎవరి కనుదృష్టి నా మీద లేదు అనుకున్నాడు, నేను అక్కడనే చేశానేది, ఇలా దాచిపెట్టుకుందాం, వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి మనం కదిలి వెళ్ళేటప్పుడు మన వస్తువులతో పాటు వీటిని కూడా తీసుకెళ్ళిపోదామని ఆ యొక్క ఆలోచన కలిగిన వాడై దాచిపెట్టుకున్నాడు. కానీ దేవునికి సమస్తము కనబడతాడు. ఎబ్రీ గ్రంథకర్త అంటాడు ఆయన కన్నులకు మరుగైనది ఏది కూడా లేదు, సమస్తమును తేటగా స్పష్టంగా కనపడుతున్నాడు. ప్రతి చిన్నది కూడా సూక్ష్మమైనది కూడా దేవునికి స్పష్టంగా కనపడదు, మనకే కనపడదు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. దావీదు భక్తుడు అంటాడు హృదయములను అంతరీంద్రములను పరిశోధించు నీతి గల దేవుడు అంటాడు. అంటే మన పైన కాదండి, మన హృదయములో అంతరంగములో సమస్తాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నాడు. అది చూసే దేవుడు. మనం తీసే వస్తువులు, మనం చేసే దొంగతనాలు, మనం చేసే పాపాలు దేవుడు చూడకుండా ఉంటాడా? చూశాడు దేవుడు. ఇతడు చేసినటువంటి ఆ పాపాన్ని, ఇతడు దురాశ వల్ల సంపాదించుకున్నటువంటి ఆ ఆస్తిని, అతడు గుండతో దాచిపెట్టినటువంటి ఆ వెండి బంగారమును దేవుడు చూశాడు. శపించబడినారు వీళ్ళంతా కూడా, సమాజం అంతా కూడా శపించబడ్డారు. ఆ తర్వాత జరిగిన సంఘటన మనకు తెలుసు. తర్వాత హాము అనేటువంటి పట్టణానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు యెహోషువా సైన్యాన్ని 3,000 మందిని మాత్రమే పంపించాడు. ఎంత పెద్ద పట్టణాన్ని ఈజీగా మనము ఆక్రమించుకోగలిగాం, పక్కన ఉన్న పట్టణం చాలా చిన్న పట్టణం, వెళ్ళిపోదాం 3,000 మంది చాలా అనుకుని వెళ్ళారు. వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పట్టణం వాళ్ళు వీళ్ళని తరిమి కొట్టారు. తరిమి కొట్టినప్పుడు ఇశ్రాయేలు భయముతో ప్రాణభీతితో వెనక్కి పరిగెత్తుకుంటా వెనక్కి వచ్చేసారు. వచ్చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యెహోషువాకి చాలా బాధ అనిపించింది. ఏంటిది, అపజయం పాలైపోయాం, శత్రువుల చేతికి అప్పగించబడుతున్నాం, ఏంటని చాలా వేదన చెందినప్పుడు దేవుడు చెప్పాడు, ఏం బాధపడబాక, తల పైకెత్తుకో, మీరు మీ సమాజము శపించబడింది కాబట్టి నేను మీతో లేను, నేను మీతో నడవట్లేదు, నా సన్నిధి మీతో లేదు అని చెప్పినప్పుడు అప్పుడు గమనించాడు. అంటే ఎవడో దొంగతనం చేశాడు, శపితమైన వాటిని ఎవరో దొంగిలించి ఉంటారు, ఎవరో ముట్టుకుని ఉంటారని గమనించి అందరిని పంక్తులు పంక్తులుగా 12 గోత్రాల వాళ్ళని నిలబెట్టాడు. నిలబెట్టి ఒక్కొక్క గోత్రం దగ్గరికి ఆయన వెళ్ళాడు. వెళ్ళి పరిశీలన చేస్తూ ఉంటే యూదా గోత్రం నుండి ఆకానైనటువంటి వ్యక్తి బయటపడ్డాడు. కాళ్ళ మీద పడ్డాడు, అయ్యా నేను తప్పు చేశాను, దొంగతనం చేశాను, నేను దురాశతో నేను కొంత వెండిని బంగారాన్ని వస్త్రాలను కొన్నిటి నేను దొంగతనం చేశాను, గుడారంలో దాచిపెట్టాను అయ్యా, గుంటతో దాచిపెట్టాను, అది ఎవరు చూడలేదు అనుకున్నాను, కానీ నా వల్ల సమాజం అంతా ఇలా పాడైపోయింది, క్షమించబడింది అయ్యా, నన్ను క్షమించమని కాళ్ళ ఏళ్ళ పడినా సరే ప్రియ దేవుని బిడ్డలారా క్షమాపణ అక్కడ దొరకలేదు. అతనికి క్షమించబడలేదు. అతను వెంటనే యెహోషువా స్టెప్ తీసుకున్నాడు. ఈ సమాజంలో ఉన్నటువంటి చెడుని, ఈ సమాజం మీద ఉన్నటువంటి ఆ శాపమును, ఆ పాపమును కొట్టివేయాలని నిర్ణయించుకుని వెళ్ళిన ఊరు బయటకు తీసుకెళ్ళి ఆకాను తన ఈ తండ్రి ఇంటి వారిని, ఆకానుకు కలిగిన పశువుల్ని, తన కలిగిన సంపదని మొత్తాన్ని తీసుకెళ్ళి ఆకోరు అనే లోయలోనికి తీసుకెళ్ళి వీళ్ళని రాళ్లతో కొట్టి చంపి అగ్నితో కాల్చి ఆ వాళ్ళు రాళ్ళను గొట్టలుగా
పీర్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన బిడ్డలారా, గమనించండి, ఈ లోకం శాశ్వతం కాదు. యోహాను సువార్త 14:2 అంటాడు, నా తండ్రి ఎంట అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేనుండే స్థలములో మీరును ఉండులాగున మీ కొరకు స్థలమును సిద్ధం చేయడానికి నేను వెళుతున్నాను. అది మహిమాన్వితమైనటువంటి స్థలం. పరలోకంలో ఉన్న రోడ్లన్నీ కూడా బంగారపు వీధులతో ఉన్నది. వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, కెంపు రత్నములతో అలంకరించబడినటువంటి పరలోక రాజ్యంలోనికి మనం ప్రయాణం చేస్తూ వెళుతున్నాం. ఈ లోకంలో మనం ఏ పాపం చేసినా ఆ ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఆ మహిమాన్వితమైనటువంటి రాజ్యంలో ప్రవేశం ఉండకుండా మధ్యలోనే హతులైపోవాల్సి వస్తుంది. ఈ వ్యక్తికి చెప్పాడు, కానానులో మీరు కట్టనటువంటి ఇళ్లలో మీరు నివాసం చేస్తారు, మీరు పెట్టనటువంటి పొయ్యలను మీరు వెలిగిస్తారు, మీరు నాటనటువంటి చెట్ల ఫలాలు మీరు భుజిస్తారు, మీకోసం నేను అన్నీ కానానులో రెడీ చేశానని దేవుడు చెప్తే అక్కడన్నీ రెడీగా ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అనుభవించడానికి కావలసినటువంటి ప్రతి కృప దేవుడు అక్కడ పెట్టాడు. మరి ఇక్కడ ఈ మధ్యకాలంలో ఈ బంగారం కోసం, ఈ వెండి కోసం, ఈ వస్త్రాల కోసం, ఏమంటే ఈ యొక్క తుచ్చమైనటువంటి ఇచ్చల కోసము మహిమాన్వితమైనటువంటి ఆ వాగ్దాన దేశాన్ని చేరుకోకుండా మధ్యలోనే ఆకులు రాలిపోయినట్లు రాలిపోయారు ఆ కారు కుటుంబం. దీని అంతటి కారణం మనం గమనిస్తున్నాం, దురాశ. నీకున్న దాంతో సరిపెట్టుకో, దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తిపడు. దేవుడు నీకు ఏ స్థానాన్ని ఇస్తే ఆ స్థానంలో నిలబడు. దేవుడు సమయం వచ్చినప్పుడు నీకు మరొక మెట్టు నిన్ను ఎక్కిస్తాడు, సమయం వచ్చినప్పుడు ఒక ఉన్నతమైన స్థాయిని, స్థితిని దేవుడు కలిగిస్తాడు. దేవుడు నీ కోసం అన్ని ముందు రెడీ చేసి ఉంచాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈ శపితమైనటువంటి వాటి జోలికి వెళ్ళిపోయి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలను మీరు కోల్పోవద్దు. మీరు ఎలా ఉన్నారు ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారు, గమనించండి, మీకు దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి పడండి. ఇచ్చిన ఉద్యోగాలతో, ఇచ్చిన వ్యాపారాలతో, దేవుడు మీకు ఇచ్చినటువంటి వ్యవసాయం విషయంలో కానీ, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఏ స్థాయిలో, ఏ స్థితిలో దేవుడు ఈ రోజున మిమ్మల్ని నిలబెట్టాడో ఆ స్థాయిని బట్టి ప్రభువును స్తుతించండి. ప్రభు కృప మీకు తోడుగా ఉంటుంది. ప్రభు మిమ్మలను తగిన సమయంలో గొప్పవారిగా హెచ్చిస్తాడు. అలాంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత స్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినమందు వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. మాకు మీరు ఇచ్చిన దాంతో మేము తృప్తిపడి ప్రభు మిమ్మల్ని స్తుతించేవారిగా, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. మా కొరకు మీ రాజ్యంలో సమస్తాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ లోకము శాశ్వతం కాదు, స్థిరము కాదు. ఇది తాత్కాలికమైనటువంటి లోకమే. క్షణికమైనటువంటి ఆశల కొరకు, క్షణికమైన కోరికల కొరకు దురాశల చేత మేము శోధింపబడి ప్రభు మీ మీద నిందలు వేసేవారిగా కాకుండా మా దురాశల వల్లనే మేము శోధింపబడుతున్నామని ఆ యొక్క జ్ఞానము పొందుకున్న వరమే. ప్రతి విషయంలో మీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని మహింపరిచేవారిగా జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం విన్న ప్రతి బిడ్డలందరూ కూడా దీవించండి, ఏసయ్య ఆశీర్వదించండి. మీరందరికీ ఆరోగ్యాలు ఇవ్వండి. ఎవరు బలహీనులు ఉన్నారో స్వస్థపరచండి ప్రభు. అనారోగ్యంతో వారిని స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి ప్రభు. మీకు స్తోత్ర కుటుంబ అవసరాలను బిడ్డల కొరకు తీర్చండి. చదువుకునే పిల్లలకు మంచి జ్ఞానం తెలివితేటలు ఇవ్వండి. ఈ నీ బిడ్డలకు ఇచ్చిన సమస్తం మీద మీ దీవెన ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యానుసారమైన జీవితం మీ కొరకు జీవించి ప్రభు మీకు మహిమకరమైనటువంటి జీవితాన్ని బిడ్డలు కలిగి జీవించిన కృపను అనుగ్రహించమని అందరిని ఆశీర్వదించమని ఏసయ్య నామమున అడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు ఆసక్తితో వాక్యం విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే మాకు తెలియజేయండి. స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని విషయాలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.